మూడు దశాబ్దాల ముచ్చట తేరలేదు సౌత్ ఆఫ్రికా గడ్డపై కోహ్లీ సేన సిరీస్ గెలవనూ లేదు అద్భుత విజయంతో సౌత్ ఆఫ్రికా పర్యటనను మొదలుపెట్టిన టీమిండియా గతంలోలానే పేలవ బ్యాటింగ్ చెత్త ఫీల్డింగ్తో మూల్యం చెల్లించుకుంది సఫారీ గడ్డపై టెస్టు సిరీస్ అందుకునే సువర్ణ అవకాశాన్ని చేజార్చుకుంది శుక్రవారం ముగిసిన చివరి టెస్టులో కోహ్లీసేన ఏడు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది ఈ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో టీమిండియా రెండు వందల ఇరవై మూడు పరుగులు చేయగా సౌత్ ఆఫ్రికా రెండు వందల పది పరుగులు చేసింది దీంతో కోహ్లీ సెనకు పదమూడు పరుగుల ఆధిక్యమే లభించింది ఇక ఈ లీడ్తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ పేలవ బ్యాటింగ్ తో నూట తొంభై ఎనిమిది పరుగులకే కుప్పకూలింది రిషబ్ పంత్ నూట ముప్పై తొమ్మిది బంతుల్లో ఆరు ఫోర్లు నాలుగు సిక్స్లతో వంద పరుగులతో నాటౌట్ గా నిలిచి శతకంతో పోరాడిన మిగతా బ్యాట్స్మెన్ దారుణంగా విఫలమయ్యారు దీంతో పంత్ శతకం కూడా వృధా అయింది విరాట్ కోహ్లీ కాస్త పోరాటం చేశాడనిపించుకున్నాడు దీంతో సౌత్ ఆఫ్రికా ముందు రెండు వందల పన్నెండు పరుగుల స్వల్ప లక్ష్యమే నమోదైంది దీన్ని భారత బౌలర్లు కాపాడలేకపోయారు ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా ఓపెనర్లు కేఎల్ రాహుల్ మయాంక్ అగర్వాల్ రెండు ఇన్నింగ్స్ లో దారుణంగా విఫలమయ్యారు ఈ ఇద్దరి వైఫల్యం భారత బ్యాటింగ్ పై తీవ్ర ప్రభావం చూపించింది ఈ ఇద్దరు కనీసం యాభై పరుగుల భాగస్వామ్యాన్ని అందించి ఉంటే తర్వాత వచ్చే బ్యాట్స్మెన్ పని సులువయ్యేది సెంచురియన్ వేదికగా జరిగిన తొలి లో రాహుల్ సెంచరీతో చెలరేగగా మయాంక్ హాఫ్ సెంచరీ బాదాడు దీంతో ఆ మ్యాచ్ లో టీమిండియా గెలుపొందింది ఈ తరహా ప్రదర్శని ఈ మ్యాచ్ లో కూడా కొనసాగించి ఉంటే ఫలితం మరోలా ఉండేది అలాగే ఓపెనర్లకి తోడుగా మిడిల్ ఆర్డర్ వైఫల్యం కూడా టీమిండియా ముంచుతోంది ప్రతిసారి ఇక యువ ఆటగాళ్లకు ఛాన్స్ ఇవ్వకపోవటం కూడా చాలా పెద్ద తప్పిదమని తెలిసొచ్చింది థర్డ్ టెస్ట్ ఓటమి తర్వాత